తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన స్వేతపత్రాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ స్వేదపత్రాన్ని విడుదలకు రెడీ అయింది ఇందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇవ్వబోతోంది బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవ్వరున్నారు ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ మేరకు తెలిపారు పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తే సహించబోమంటూ హెచ్చరించారు అన్ని రంగాలలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారాయన గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తామన్నారు అప్పులు కాదు రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోనూ అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పబోతున్నారు పల్లె ప్రగతి నుండి టీఎస్ ఐపాస్ వరకు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించినట్టుగా వివరించనున్నారు తాము అమలు చేసిన అభివృద్ధి పథకాలతో పల్లెలు పట్టణాల రూపురేఖలే మారిపోయాయని అనేక సంక్షేమ పథకాలతో పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు ఎంతో ప్రయోజనం కలిగినట్టుగా పీపీటీలో చెప్పనున్నారు కేటీఆర్